స్వాగతం శ్రీ శ్రీగురు ఈనాడు అంతర్యామిలో భాగంగా డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు గారు చెప్పిన విజయ సాధనం గురించి చెప్పుకుందాము సోమరి తన సమయాన్నే కాక ఇతరుల కాలాన్ని కూడా వ్యర్థం చేస్తూ ఉంటాడు శ్రమజీవి తనకు తన కుటుంబానికే కాకుండా మొత్తం సమాజానికే ప్రయోజనం చేకూరుస్తాడు కర్షకుల కృషి వలన అందరికీ ఆహారం లభిస్తుంది మూడేళ్లు వరుసగా వర్షాలు పడకపోయినా పట్టు వదలక పొలం దున్నుతూనే ఉంటాడు నాలుగవ సంవత్సరం వాన కురిస్తే తన శ్రమ భగవంతుడి దయ వల్ల ఫలించింది అని కర్షకుడు మురిసిపోతాడు కృషివరుడికి తన పొలమే సర్వస్వం తన చేనులో పెరిగే మొక్కలను చూసి అతను మురిసిపోతాడు వాటిని రక్షించడానికి ఎంత శ్రమ అయినా వెనకాడడు ఒకసారి ఒక రైతు పొలం దగ్గర కాపలా ఉన్నాడు ఇంతలో కొందరు భటులు వేటాడుతూ అటు వచ్చి పొలంలో పడి పెద్దగా అరుచుకుంటూ పంటను తొక్కుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళందరిని రైతు తిట్టసాగాడు చివరిలో వాళ్ల రాజు కూడా మంత్రితో కలిసి గుర్రంపై వచ్చాడు ఆయన బరోడా రాజు అని రైతుకు తెలియదు రైతు ఆయన్ని కూడా తిడుతూ ములుగర్రతో కొట్టబోయాడు భటులు రాజును చూసి జయ జయద్వాణాలు గావించారు అప్పుడు అప్పుడుగాని రైతు గుర్తించలేదు తనెంత తప్పు చేశాడో అందరూ రాజు రైతును కఠినంగా శిక్షిస్తాడు అని భావించారు కానీ ఆ రాజు మాత్రం గుర్రం దిగివచ్చి రైతుకు నమస్కరించి నిలిచి ఇలా అన్నాడు మీరు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మేము ఎడాపెడా తొక్కి నాశనం చేయడం తప్పే అందుకు మీరు మమ్మల్ని క్షమించాలి మంత్రి గారు రైతు పంటలు పండించకపోతే మనకు కనీసం ఆహారం కూడా లభించదు కదా కాబట్టి రైతుల మీద ఎటువంటి పన్నులు వేయవద్దు నా ఈ ఆజ్ఞను వెంటనే అమలు చేయండి అని అన్నాడు రైతుకు నమస్కరిస్తూ ఓటమి శాశ్వతం కాదు అందువలన కలిగే నష్ట కష్టనష్టాలు కూడా తాత్కాలికమే అత్యున్నత స్థానానికి చేరాలి అంటే ఎన్నో అడ్డంకులు దాటవలసి ఉంటుంది వాటన్నింటినీ నేర్పుతో ఓర్పుతో అధిగమించిన వారే తుదకు విజయం సాధించగలరు చరిత్రలో వారి పేర్లే నిలుస్తాయి ఉదాహరణకు ఐన్స్టీన్ విద్యార్థిగా ఉన్నప్పుడు గణితంలో వెనకపడి ఉపాధ్యాయుల చేత తిట్లు తినేవాడట ఎప్పటికైనా నేను గణిత శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి తీరుతాను అని సహచర విద్యార్థులతో ఐన్స్టీన్ అనేవారు అవిశ్రాంత కృషితో గొప్ప శాస్త్రజ్ఞుడిగా అనంతర కాలంలో ప్ర ఖ్యాతిని ఆర్జించారు ఐన్స్టీన్ సునాయాసంగా ఎవరికి ఏది లభించదు లభించదు కూడా లభించకూడదు కూడా అలా శ్రమ లేకుండా లభిస్తే దానిని నిర్వినియోగపరచడాన్ని లోకంలో మనం చూడవచ్చు గొప్పవారి ప్రఖ్యాతి వెనుక కఠిన తపశ్చర్య వంటి కృషి దాగి ఉంటుంది ఈ సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు గొప్పవారిని చూసి పడుతూ ఉంటారు తాతలు సంపాదించిన ఆస్తులను తమ సంపాదనగా చెప్పుకుంటూ సంతోషిస్తూ ఉంటారు కొందరు కానీ ప్రపంచానికి అసలు విషయం తెలుసు కాబట్టి వాళ్లకు నిజమైన గౌరవం లభించదు అలా కాకుండా తన రెక్కల కష్టంతో సంపాదిస్తే దానిని తాను ఎన్నడూ మంచి మార్గంలోనే ఉపయోగించడానికి తపన పడతాడు ఉదాహరణకు రాక్ఫెల్లర్ లోకంలోనే గొప్ప ధనవంతుడుగా పేరుగాంచాడు కేవలం నిరంతర కఠోర కృషి ద్వారా చెమట బిందువులను పెట్టుబడిగా పెట్టి నూనె వ్యాపారం ద్వారా ధనం సంపాదించాడు తాను సంపాదించిన డబ్బుతో అనేక సంస్థలను స్థాపించి వేల మంది నిరుద్యోగాన్ని పోగొట్టాడు అంత ధనము ఉండి కూడా నిరాడంబర జీవితాన్నే గడిపాడు సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పితమస్తు సర్వే జనా భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్